అయినా మూడు మండలాలకు పెద్ద దిక్కు. పిల్లల చదువు సాగాలన్నా, బతుకుబండి ముందుకు నడవాలన్నా, రైతు పొలం చేరాలన్నా ఆ వంతనే దారి. ఇప్పుడు అది నెర్రలిచ్చి 50 గ్రామాల ప్రజలను వెక్కిరిస్తూ నిరుపయోగంగా నిస్తేజంగా నిలబడింది. మరి ఇటు నుంచి అటు వెళ్ళాలంటే మరో దారేది? దాని కిందున్న వాగును తెప్పల సాయంతో దాటుతూ ప్రమాదపు టంచుల్లో ప్రయాణం సాగిస్తున్నారు. థర్మాకోల్తో నిర్మించిన తాత్కాలిక నాటు పడవలని నమ్ముకుని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణిస్తున్న ఆ ఊరి వాళ్ల వెతలు ఎన్నంటే ఏం చెప్పగలం. కొమరం భీం జిల్లాలో నిత్యం జరిగే ఈ సాహస యాత్రపై TV9 స్పెషల్ రిపోర్ట్. పేరుకు అర కిలోమీటరే దూరం, ప్రాణాలు వరచేత పట్టుకుని ప్రయాణం. వాగును దాటాలంటే థర్మాకోల్ పడవలే దిక్కు. గమ్యం చేరేదాకా గుండె నిండా భయమే. 45 ఊర్లలో జనానికి దినదిన గండం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం. రాష్ట్రం నుంచి విసిరేసినట్టు మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతంలో అందవెల్లి వంతెన ఒకప్పుడు మూడు మండలాల ప్రజలకు వరప్రదాయిని. ఇప్పుడు అదే బ్రిడ్జ్ వాళ్ల బతుకుల్ని ఆగమాగం చేస్తోంది. ప్రయాణ భారాన్ని పెంచడమే కాదు, అక్కడి వాళ్లను ప్రమాదపు టంచుల్లో నిలబెట్టింది. కాగజ్నగర్ దహేగా మండలాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన అందవెల్లి వంతెన నిన్న మొన్నటి భారీ వరదలతో డ్యామేజ్ అయింది. దహేగా మండలం వైపున్న మూడవ నంబర్ పిల్లర్ పూర్తిగా కుంగిపోయింది. దీంతో కాగజ్నగర్కు దహేగాం, కన్నెపల్లి, భీమిని మండలాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. 50 గ్రామాల ప్రజలు కాగజ్నగర్కు చేరుకోవాలంటే ఇదిగో ఈ తెప్పల మీద ప్రయాణమే దిక్కు. దయగాం వద్ద ఉన్నాం. దయగాం మండలంలోని అందవెల్లి బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. అందవెల్లి బ్రిడ్జ్ కుంగిపోవడంతో పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారింది. చూడొచ్చు ప్రమాదకర ప్రయాణం ఎలా కొనసాగుతుందో. ఆ నాటు పడవలు కూడా కాదు, థర్మకోల్ షీట్తో చేసిన పడవల ద్వారా ప్రయాణాలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్ళు దాదాపు 4 నుంచి 5 ఒక్కొక్క థర్మకోల్తో చేసిన పడవలో 10 మంది ప్రయాణికులను ఒడ్డు దాటిస్తున్నారు. కాగజ్నగర్ మండలం నుండి దయగా మండలంకు చూడొచ్చు అత్యంత ప్రమాదకరంగా పడవ సాయంతో, థర్మకోల్తో చేసిన పడవ సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థులు, అటు ప్రయాణికులు, ఇక్కడికి నిత్యావసర సరుకుల కోసం వచ్చే వాళ్ళంతా ఈ విధంగానే పడవ దాటితే తప్ప ఒడ్డు చేరుకోలేని పరిస్థితి. విద్యార్థులు, కూలీలు, చిరు వ్యాపారులు, రైతులు వారి వారి పనుల కోసం కాగజ్నగర్కు రావాల్సిందే. వీళ్ళందరికీ అందవెల్లి బ్రిడ్జే పెద్ద దిక్కు. 18 ఏళ్ల కిందట నిర్మించిన ఈ బ్రిడ్జ్ పెద్దవాగులో ఇసుక అక్రమ రవాణాతో శిథిలావస్థకు చేరింది. బ్రిడ్జ్ పిల్లర్ల దగ్గర అక్రమంగా ఇసుకను తోడేయడంతో మూడో నెంబర్ పిల్లర్ పగుళ్ళిచ్చింది. వరదల దెబ్బకు వంతెన కుంగిపోయింది. రెండు వైపులా అడ్డుగోడలు కట్టి రాకపోకలు నిలిపివేశారు అధికారులు. కాలినడకను కూడా నిషేధించారు. చేసేదేమీ లేక ఇదిగో ఇలా తెప్పలపై తిప్పలు పడుతూ గమ్యాన్ని వెతుక్కుంటూ వెళుతున్నారు స్థానికులు. థర్మకోల్తో చేసిన పడవ, ఇది మత్స్యకారులు ఉపయోగించే థర్మకోల్ నాటు పడవ. ఈ నాటు పడవ ద్వారా చేపలు పట్టేందుకు వెళ్తుంటారు. ఇప్పుడు ఈ చేపలు పట్టే పడవలే ప్రయాణాలకు ఉపయోగకరం అవుతుంది. మనతో పాటు పడవ నడిపే వాళ్ళు ఉన్నారు. ఎంతమందిని తీసుకెళ్తారు రోజు? 10 మందిని, 10-9 మంది తీసుకెళ్తున్నాం ట్రిప్కు. ఒక్కొక్కసారి 10 మంది తీసుకెళ్ళి. ఇట్లా ఇది నాటు పడవ కూడా కాదు, ఒకవేళ ప్రమాదం జరిగితే పడిపోయే అవకాశం ఉంటుంది. ఎట్లా తీసుకెళ్తున్నారు? ఇట్లా ఇక మనకు అందాజు తెలుసు కదా, మందిని ఎట్లా మన ఈ తాసుకుండా భయపడకుండా తీసుకెళ్తున్నాం. ఎంత ఎంతమంది వెళ్తారు రోజు? రాకపోకలు ఎంతమంది సాగిస్తున్నారు? దాదాపు ఒక 500 నుంచి 1000 చిల్లర మంది కనుక రాకపోకలు జరుగుతున్నాయి రోజు. అరిచేతుల పానాన్ని పట్టుకొని దాటినట్టే. అట్లా ఇట్లా అన్నప్పుడు నరాలన్నీ కిందికి మీదిగా అవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది మధ్య ప్రాంతానికి వచ్చాం. దాదాపు ఇక్కడ కనీసం ఇక్కడ ఉండదు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. చూడొచ్చు నాటు పడవలో వీళ్ళు గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గజ ఈతగాళ్ళ సాయంతో ఈ థర్మకోల్ షీట్ లో ఆ ప్రయాణాలు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాడు. ఈ గజ ఈతగాళ్ళ వాళ్ళు ఈ తెప్పను, ఈ థర్మకోల్ షీట్ ఏదైతే ఉందో ఆ థర్మకోల్ షీట్ తో ఉన్న తెప్పను ముందుకు సాగిస్తున్నారు. వాళ్ళు ఈదుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇబ్బందికరమైన ప్రయాణం కొనసాగుతుంది. ఒడ్డుకు చేరే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అటు నుంచి ఇటు కేవలం 500 మీటర్ల ప్రయాణమే. కానీ తెప్ప తలకిందులైతే వాళ్ల బతుకులన్నీ ఇదే పెద్దవాగులో కలిసిపోవాల్సిందే. తెప్పలు నడిపే వ్యక్తులంతా గజ ఈతగాళ్లు కనుక ఎలాగూ ఒడ్డును చేరుకుంటారు. మరి ఈ తెప్పపై కూర్చుని పెద్దవాగు దాటే ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే భయానకం.
చిన్న పాపను తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు పడవ దాటుతున్నారు, పడవతో ఒడ్డు దాటుతున్నారు. ఎటెళ్ళి వస్తున్నారు మీరు? ఎందుకు ఎందుకు వెళ్ళారు? పని కోసం. మార్కెట్ చూపించుకొని ఆరోగ్యం మంచిగా లేకుంటే హాస్పిటల్ చూపించుకుంటాను. రోజు వెళ్ళే పరిస్థితి ఉందా? ఈ పడవ ద్వారా దాటితేనే ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉందా? అవును, పడవ లేకపోతే ఏం లేదు మార్గం. ఇక ఇదే పడవల ద్వారా పోయితానం, దాన్ని పరిశాన్ ఉన్నది. ఆ పత్తుల మందులు కొట్టుడు లేకుంటే దావకాన పోగడని అన్ని పరిశానికి వచ్చింది. ఇప్పుడు మాకు ఇదే పడవ, పడవ బాగా నీళ్ళు ఉంటే ఇల్లు కూడా భయపడతాళ్ళు. ఎన్ని ఊర్లలోకి ఈ సమస్య ఉంది? ఇప్పుడు ఇక్కడ నుంచి దైగాం వరకు, దైగాం వరకు అటా బెల్లం పెళ్ళికే నుంచి వెళ్తాళ్ళు. దైగాం వరకు ఇదే కట్టం ఉన్నది మాకు. ఇప్పుడు ఈ పడవ లేదనుకోండి ఎట్లా పోతారు మళ్ళీ? ఈ పడవ లేకుంటే బాగా ఇంకా కష్టం అవు మాకు. ఇది కానీ ఇదైనా కానీ కొన్ని నీళ్ళల్లో అడిగి పాప మీలు కట్టబడి వేస్తాను. అదైనా దేవుని దయతోని ఏదో భయపడకుండా దాడుతాను. పిల్లల గురించి బాగా కష్టమవుతుంది. ఇక ఏం చేసుడు ఎట్లా చేసుడు అని అంటే ఇన్ని రోజులు నిద్రపోయిండ్లు. ఈ బ్రిడ్జ్ అయ్యేదే ఇంతవరకు, కానీ ఇప్పుడు చెయ్యలేదు కాలేదు. సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు నడుతానే ఈ బ్రిడ్జ్ పోయి. చేసేదో ఎండాకాలమే, చేయలేదు. అయితే ఇప్పుడు పోయింది, పురాగా పోయినాక ఇప్పుడు మాకు కష్టం వచ్చింది. అందేళ్ళలో చేన్లు బాగా ఇటే ఉన్నాయి. వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ బాగు అడ్డము పెద్ద కష్టమవుతుంది. అందరికీ బాగా 10, 20, 30 పల్లెలకు బాగా కష్టమవుతుంది. ఈ థర్మాకోల్ పడవల్ని నమ్ముకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడు అనుకుంటూ పెద్దవాగును దాటుతున్నారు 42 గ్రామాల ప్రజలు. ఈ ప్రయాణం ప్రాణాంతకమని తెలిసి కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు కాలేజీలకు పంపడమే మానేశారు. దీంతో బ్రిడ్జ్ అవతలి వైపుండే కాగజ్ నగర్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించక తప్పలేదు. బ్రిడ్జ్ మరమ్మతులకు నోచుకుంటే తప్ప ఇక్కడి పిల్లల చదువులు ముందుకు సాగే ఛాన్స్ లేదు. థర్మాకోల్ షీట్ తో తయారు చేసిన అత్యంత ప్రమాదకరమైన నాటు పడవల ద్వారా ఇది చేపలు పట్టేందుకు వినియోగించే నాటు పడవ. ఈ నాటు పడవను వినియోగించే ఇప్పుడు వీళ్ళు ఒడ్డు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క ప్రయాణికుల నుంచి 50 రూపాయలు తీసుకుంటున్నప్పటికీ వీళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు కొనసాగిస్తున్నాం. మనతో పాటుగా విద్యార్థిని ఉంది, ఎలా ఉందో సిచ్యువేషన్ ఒకసారి తెలుసుకుందాం. అమ్మా ఎట్లా ఎట్లా ఈ ప్రమాదమైన ప్రయాణం చేస్తున్నారు కదా, రోజు ఇదే సిచ్యువేషన్? డైలీ 50 రూపీస్ వెళ్ళడానికి 50 రూపీస్ రావడానికి అవుతుంది. అండ్ ఇక్కడ లోతు కూడా ఎక్కువ, వాటర్ ఎక్కువైతే కొంచెం ప్రాబ్లం కూడా వస్తుంది. అంటే వాళ్ళు మునిగిపోయే ఛాన్స్ వస్తుంది. సో కొంచెం ప్రాబ్లం, చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. కాగజ్ నగర్ నుంచి జగన్ చాలా మంది కాలేజ్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ అందరు కూడా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. కాలేజీలో ఇప్పుడు ఇంటర్నల్స్ జరుగుతున్నాయి అంటే ఆయన కూడా ఎవరు రావట్లేదు. ఇది ప్రస్తుతం మనం చూస్తుంది, ఈ ప్రయాణం సాగిస్తున్నారు చూడొచ్చు. ఈత కొట్టుకుంటూ 4 వైపులా 6 వ్యక్తులు గజ ఈతగాళ్ళు ఇక్కడ ఈ థర్మాకోల్ షీట్ తో ఉన్న పడవను నెట్టుకుంటూ వెళ్తే ఈ పెద్ద వాగును దాటే అవకాశం ఉంటుంది. కాగజ్ నగర్, దహేగా మండలాల మధ్య 42 గ్రామాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని భీమిని, కన్నెపల్లి మండలాల్లోని మరో 14 గ్రామాలు. వీటిని కాగజ్ నగర్ తో అనుసంధానించే అందవల్లి బ్రిడ్జ్ ఇప్పుడు కొరగాకుండా పోయింది. మరో మార్గంలో 85 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప కాగజ్ నగర్కు చేరుకోలేరు. ప్రయాణ ఖర్చుల్ని భరించలేని వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో ఇలా తెప్పల ప్రయాణానికి ధైర్యం చేస్తారు. వరద ఉధృతి పెరిగినప్పుడు ఇలా తెప్పలపై ప్రయాణం మరీ ప్రమాదకరం. పేరుకు 1/2 కిలోమీటరే అయినా ఆదమరిస్తే జీవితాలకు జీవితాలే గల్లంతవుతాయి. ప్రమాదమని తెలిసినా ఈ బతుకు ప్రయాణం తప్పడం లేదని వాపోతున్నారు స్థానికులు. బ్రిడ్జి ఎప్పుడు బాగవుతుందో, తమ తెప్పల తిప్పలు ఎప్పుడు తీరుతాయో తెలియటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ తెప్పలకు బదులు బోట్లను ఏర్పాటు చేసినా ఈ ప్రయాణ భయము భారము తగ్గే అవకాశముంది. లేదంటే వీళ్లకు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్యే. మనం చూస్తున్నాం వరద ప్రవాహం పెరిగితే అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. వాళ్ళందరూ గజ ఈతగాళ్ళు, చుట్టూ గజ ఈతగాళ్ళు ఉండి ఆ నాటు పడవలు, ఆ థర్మాకోల్ షీట్ పైన పడవ ద్వారా ఉన్న ఆ థర్మాకోల్ పడవను నెట్టుకుంటూ ఒడ్డుకు చేరుస్తున్నారు. ఇది నిత్యం కొనసాగుతుంది. అలా కొనసాగితేనే రైతులు, పిల్లలు, ఇటు కూలి పనులకు చేసుకునే కూలీలు, ఆటో డ్రైవర్లు, మిగతా వాళ్ళందరూ తమ తమ గ్రామాలకు, తమ తమ ప్రాంతాలకు చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఇదైతే మరింత దారుణంగా ఉంది. చూసాం TV9 మీకు కళ్ళకు కట్టే ప్రయత్నం చేసింది. ఎప్పుడు ఈ బ్రిడ్జి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. వర్షాకాలం పూర్తయితే తప్ప మరమ్మతులు చేసే అవకాశం లేదని చెప్తున్నారు. ఏ అధికారి ఇటువైపు రావడం లేదు. కనీసం ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఆర్థికంగా కుంగిపోతున్నాం. నిత్యం 100, 200 కూలి పని చేసుకునే మేము ఈ 100 రూపాయలు పెడితే మాకు వచ్చిన 200 రూపాయలు పెట్టి మేము ప్రయాణ ఖర్చులు భరించాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది దయగాం కాగజ్ నగర్ మండలాల మధ్య
అందవేలి బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత ఉన్న సిచ్యువేషన్.